ಇರದು ಅಡುಗಿಡಕ ಆಗಲೇದು ಅಡುಗಿಡದು ಅಡುಗಿಡಕ ಆಗಲೇದು ಅಲರು ಪಾಲಪ್ಪು ಎಂತ ಕಿಳಿಚಿನ ನಾನಿ ಅಡುಗಿಡದು ಅಡುಗಿಡಕ ಆಗಲೇದು ಆಗಲೇದು ಕನ್ನುಳ ಮೆದಳು ತುಂಬೆದಳು ರಮ್ಮನನು ಶ್ರೀರಾಮ ಕನು ಸನ್ನಲು ಜುಮ್ಮನನು ಸೀತ ಕನ್ನುಳ ಮೆದಳು ತುಂಬೆದಳು ಪಡತಿ ಜಾನಕಿ ಕಿಂತ ಬಿಡಿಯ ಮೋಗಾನಿ ರಮಣಿ ಜಾನಕಿ ಕಿಂತ ರಾಗ ಮೋಗಾನಿ ಅಡುಗಿರದು ಅಡುಗಿಡಕ ಆಗಲೇ పోవాలని నా మనస్సు విల్లురుతుంది. ఈ విషయం సభాముఖంగా తెలియపరచడానికి నిన్నెక్కడకు పిలిపించాను నాయన. తండ్రి, మీ ఆజ్ఞాబద్ధుడనే కాని మరికొన్నాళ్ళు మీ పరిపాలనలో అనుభవం గడించే అవకాశం కోరుకుంటున్నాను. సకల ధర్మమూర్తి దయానిధి, నీకు పరిపాలన అనుభవం కావాలన్నా శ్రీరామ? రామచంద్రుడు మాకు రాజు కావాలి. మా తండ్రి గారి చల్లని పరిపాలనలో మీరందరూ సుఖపడుతూనే ఉన్నారు కదా. ఆ చల్లని ప్రభువు కనిన సుగుణ రాశి నీ పరిపాలన కూడా అనుభవించి ఆనందించాలని ఆశపడుతున్నాం శ్రీరామ. నాయన, రామ, రేపే నీ యువరాజ్య పట్టాభిషేకం. వశిష్ఠ మహర్షి, అభిషేకమునకు అఖిల పుణ్యతీర్థములు తెప్పించు. సుమంత్ర, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఈ అయోధ్య నగరమును అఖండ వైభవోపేతముగా అలంకరించండి.
చిరంజీవి శ్రీరామ, ఒకప్పుడు అమ్మ ఒడిలో ఆడుకునే పసిబిడ్డ రేపు బంగారు సింహాసనం అలంకరించబోతున్నా. ఇంతకంటే అదృష్టం ఏ తల్లి నోచుకుంటుందయ్యా? మా కోడలేది ఇంకా అత్త కుంగు పట్టుకు తిరిగే కొత్త కోడలువి కాదమ్మా, పట్టుకు రానివి కాబోతున్నా. శ్రీరామ శ్రీరామ, రేపటి మహోత్సవానికి ఈ తరుణం నుండి మీ దంపతులు దీక్ష వహించాలి, ఉపవాస వ్రతం పాటించాలి. ఉపవాసమా? పసివాళ్ళు ఉండగలరా మహర్షి? అమ్మ మనసు అలా అనిపిస్తుంది, కానీ దీక్షానియమం పాటించాలిగా. తమ ఆజ్ఞ తప్పక పాటిస్తాం గురుదేవ. మహేంద్ర, కొత్తగా సంభవించిన ఆపదలేమీ లేవు కదా. దేవ, రావణ వధ నిమిత్తము శ్రీ మహావిష్ణువు రాముడై జన్మించాడే, ఇప్పుడు అయోధ్యలో రాజై కూర్చుంటే మా కష్టాలు ఎలా తీరగలవు? మానవ బుద్ధులకు ప్రేరేపకురాలు సరస్వతి, అదిగో ఆమెని అడగండి. అమ్మా, వాగ్దేవత రాముని చేత రావణ సంహారం జరిపించే మార్గం అనుగ్రహించు తల్లి. మీ కోరిక సిద్ధించగలదు మహేంద్ర. వెర్రిదాన, ఒక్క హారమే బహుమానంగా ఇచ్చానన్న కోపమా? నా రాముడు రాజవుతున్నాడన్న చల్లని మాట చెప్పిన నీకు ఏమిస్తే ఈ రుణం తీరుతుంది? నాకేమీ ఇవ్వక్కర్లేదు, కానీ ముందు నా మాట విను. నువ్వు రాముని మందిరానికి వెళ్ళి నా మాటగా చెప్పు. రేపటి మంగళ స్నానాలు నా మందిరంలోనే జరగాలి, పట్టాభిషేకోత్సవం నా పర్యవేక్షణలో నిర్వహింపబడాలి. రాముడు రాజైతే నువ్వేమవుతావు తెలుసా? రాజమాతనవుతాను. నా రాముడు బంగారు సింహాసనం మీద కూర్చుంటాడు, మా పెద్ద కోడలు సీతమ్మ ఎడమ పక్కన కూర్చుంటుంది, భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఛత్ర చామరలు పట్టుకుని నిలుస్తారు. అప్పుడు అప్పుడు కౌశల్య రాజమాత అవుతుంది, నువ్వు నీ సవతికి దాసి అవుతావు. మంతరా! ఏమన్నా సవతికి దాసేనవుతానా? కాక, పరాయి తల్లిగన్న కొడుకు రాజైతే నువ్వు రాజమాతలను కొలుకుతావా? నీ పుట్టింటి నుంచి వచ్చిందని నువ్వు రాజమాత అవుతావని అప్పుడు ఆశలు పట్టుకున్నాను, నా ఆశలన్నీ అదుపాలు చేసేసా. లేదు, భరతుణ్ణి రాజును చేయమంటాను, మహారాజు నా మాట కాదనడు. అలా అనుకునే ఎంత మోసపోయావు, ప్రతిదీ మహారాజు నీతో చెప్పకుండా చేయడలేదానివే. రాముని రాజుగా చేస్తున్నాను ముందుగా నీతో ఒక్క మాట చెప్పాడా? ఊళ్ళో ఇంత ఉత్సవం జరుగుతుంటే కనీసం భరతుడి కబురైనా పెట్టాడా? ఆ మహారాజు కడుపులో ఎంత విషం ఉందో నీకేం తెలుసు? మహారాజు నన్నే ఇంత మోసం చేస్తాడా? సేవాసుర యుద్ధంలో ఇచ్చిన రెండు వరాలు ఇప్పుడు కోరుకుంటాను. రాముణ్ణి 14 అడవులకు పంపిస్తాను, భరతుణ్ణి రాజును చేస్తాను. కాదు, కూడదంటే ఆడిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆలినే అమ్ముకున్న హరిశ్చంద్ర వంశం మీదని జ్ఞాపకం చేయి, వరాల ఉత్సవంలో బంధించు. పట్టాభిషేక విషయాలు మాట్లాడుతూ మహారాజు ఈ రాత్రి కౌసల్య మందిరంలోనే ఉంటాడేమో. కళ్ళబొల్లి మాటలు చెప్పి నేను ఇంకా మోసం చేయడానికి ఈ రాత్రికి ఇక్కడికే వస్తాడులే, రేపటి నుంచి నీ మొహం చూడు. మంతరా, పంతానికి వస్తే పగపట్టిన నాగుపామే ఈ కైక. ఏమి, రాముడు రాజ్యం విడిచి అడవులకు వెళ్ళాలా? భరతుడు రాజు కావాలా? నీచురాలా, నీకు మైకం కమ్మిందా, మతి తప్పిందా? లోకోత్తర సంస్కారవతమని మోసపోయి బాధ చేసేందుకు నోటికి వచ్చినట్టు వరాలు అడుగుతావా? నిన్ను కన్న తల్లి కన్నా భక్తి భావంతో చూసే రాముడు ఏ నేరం చేశాడని అడవులకు పోవాలి. నా రాముడు సకల సద్గుణాభిరాముడు, నా కన్న తండ్రి, అడవులకు పోడు. అయితే ఆనాడిచ్చిన వరాల మాట ఏమిటి? ఇప్పుడు కాదని అసత్య దోషానికి పాల్పడతారా? ఆడిన మాట నిలబెట్టుకోవడానికి ఆలినే అమ్ముకున్న హరిశ్చంద్రాది మహారాజుల వంశంలో పుట్టి ఆ వంశ ప్రతిష్టకే కళంకం తీసుకొస్తారా? సత్యవాక్య పరిపాలనమనే యజ్ఞంలో నన్ను బలి పశువును చేస్తున్నా, తప్పించుకు పారిపోతామంటారా? అది మీ ఇష్టం, వరాలివ్వనని ఒక్క మాట అనండి, మళ్ళీ మాట్లాడను.
కైకా నన్ను నిస్సహాయం చేసి చిత్రవధ చేస్తున్నావు. పట్టాభిషేక ముహూర్తమే శ్రీరామ వనవాస ప్రయాణ ముహూర్తం. పాపాత్మురాల, నీవు భార్యవు కావు, భరతుడు నా కుమారుడు కాడు. జ్యేష్ఠుడు, రాజ్యార్హుడు, ధర్మమూర్తి అయిన రామచంద్రుని పిలిచి నిన్ను పట్టాభిషిక్తుని చేస్తాను అన్న ఈ నోటితో అడవులకు పోరా తండ్రి అని ఎలా చెప్పగలను? లేదు, చెప్పలేను, చెప్పను, చెప్పను. సుముహూర్తం సమీపిస్తున్నది. సుమంత్రుల వారు తండ్రి గారి దగ్గరికే వెళ్లారు గురుదేవ. అన్న శ్రీరాముడు అలంకరణలో ఉన్నారు. సీత, ఎంతసేపు ఇలా కదలక కూర్చోమంటావు? కన్నుల పండుగగా మిమ్మల్ని అలంకరిద్దామని ఆశపడ్డాను. లోకమోహనమైన మీ రూపానికి ఏ హారము అలంకరణ కాలేకపోతున్నది. ఏం చేయను ప్రభు. నాకు నిండుతనం తెచ్చే ఆభరణాన్ని మరచావు దేవి. అది ఏది ప్రభు? చెబుతాను, దగ్గరకు రా, కూర్చో. అదెవరు ప్రభు మీ వక్షస్థలంలో? అలంకరణ పారవశ్యంలో నిన్ను నీవే మరచావు. నీ నీడ సీత, రామునికి నిండుతనం కూర్చే ఆభరణానివి నీవే. శ్రీరామ, నిన్ను తక్షణం తీసుకురమ్మని మహారాజు కైకమ్మ ద్వారా నన్ను ఆజ్ఞాపించారు. పిన్నత్త గారికి ప్రియమైన పుత్రులు మీరు. ఈనాడు వారి ఆనందానికి అవధులుండవు ప్రభు. అవును, మా తల్లి కైకమ్మ చల్లని దీవెన పొంది వెంటనే వస్తాను దేవి. మహాత్మ పదండి. నన్ను చూడగానే ఆదరంతో చేరవిలిచే తండ్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు తల్లి? నా వల్లేమైనా అపరాధం జరిగిందా అమ్మ? ఇస్తానన్న వరాలు ఇవ్వలేక ఆడిన మాట తప్పలేక ఆ వేదన పడుతున్నారు నాయన. వరములిచ్చేది సర్వస్వతంత్రులైన మా జనకులు, అడిగినది అమృతమూర్తివి మా అమ్మవు నీవు. అంత ఇవ్వలేని వరాలేమన్నావు తల్లి? 14 ఏళ్ల పాటు నీ వరణ్యాలకు వెళ్లడం, భరతుడు రాజు కావడం అంతేనాయనా? ఇందులో బాధపడవలసిన అవసరమేముందమ్మా? నా తమ్ముడు భరతుడు రాజు కావడం నాకు మహాభాగ్యం కదా. తండ్రి, మీ అనుగు బిడ్డను నన్ను ఈమాత్రం ఆజ్ఞాపించడానికి ఆలోచన ఎందుకు? ఆనందంగా అడవులకు వెళ్ళొస్తాను. వద్దు నాయనా, వద్దు. ఈ కైక వరాలకు నన్ను సమ్మతించను. నన్ను విడచి అడవులకు వెళ్ళవద్దు తండ్రి. నీవు లేనిదే నేను జీవించలేను. సత్యధర్మవృతులని కీర్తిగన్న మీరు పుత్ర వ్యామోహంతో ఇచ్చిన వరాలు కాదనడమా తండ్రి? 14 ఏళ్ల అరణ్యవాసం 14 గడియలుగా గడిపి రాగల ఆశీర్వదించండి తండ్రి. అభిషేక ముహూర్తానికి అరణ్యానికి బయలుదేరాలి. నారచీరలు సిద్ధపరుస్తాను, ఆలోచించండి. అలాగే తల్లి, అమ్మ కౌశల్యకు చెప్పి ఇప్పుడే వస్తాను. తండ్రి, నిన్ను కనీ పెంచింది కారణములకు అర్పించడానిక. నీవు అడవులకు వెళ్ళితే ఈ అమ్మ బ్రతికొట్టగలదా? నీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను. నీ వెళ్ళొద్దు తండ్రి. అమ్మా, నా మీద వాత్సల్యంతో అంటున్నావు కాని తండ్రి ఆజ్ఞ పాలించడం తనయుడి ధర్మం కాదా? అయితే కన్న తల్లిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీ అడవులకు వెళ్ళడానికి వీల్లేదు. భర్త మాటకు ఎదురు చెప్పని పరమసాధ్వి మా అమ్మ. ఆశీర్వదించి పంపమ్మ. 10, ఆ పైన 4 ఏళ్ళు ఇంతే కదమ్మా. ఆ మరుక్షణమే నీ చల్లని చూపుల్లో నిలవనా తల్లి. సున్నితంగా ధర్మాలు చెప్పి వెళ్ళదలిచావా నాయనా?
నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండగలను. నీవు లేని అయోధ్య నాకు అరణ్యమే తండ్రి. నేను నీ వెంట వస్తాను. ఆవేశంలో అంటున్నావు కాని నీ వంటి ఉత్తమ ఇల్లాలికి భర్త సేవకు మించిన పరమకర్తవ్యం ఏముందమ్మా? ఆశీర్వదించు తల్లి. మాటలతో నన్ను కట్టివేస్తున్నావా తండ్రి? శ్రీరామ, ఆ రంగనాథుడే నీకు రక్ష, ఆ సూర్య భగవానుడే నీకు రక్ష, అనంత కోటి దేవతలు నీకు రక్ష. రామ, శ్రీరామ. మహామంత్రి, నే విన్నది నిజమేనా? నా అన్న అరణ్యవాసం చేయాలని తండ్రికి ఆజ్ఞాపించారా? అవును కుమార. అరణ్యవాసం చెయ్యమని మా తండ్రి ఆజ్ఞాపించింది. నన్ను గాని నిన్ను కాదు దేవి. మా తండ్రి గారు కూడా ఎప్పుడు మీకు సహధర్మచారిగా వర్తించమని నన్ను ఆజ్ఞాపించారు. ఎండకన్నెరుగని సుకుమార శరీరం కారడవుల్లో ఎలా ఉండగలవు సీత? మీ వెంట ఉంటే అరణ్యమైనా నాకదే అయోధ్య. నేను మీ నీడను. నీడకు కష్టాలు కలతలు ఉంటాయా ప్రభు? కాదనకండి, అనుగ్రహించండి. సీత, నిన్ను విడిచి నీ రాముడు మాత్రం జీవించగలడా? శ్రీరామ పట్టాభిషేకం జరిగి తీరుతుంది. ఎవరంటూ వస్తారో రమ్మనండి అన్న. శ్రీరాముడే చిత్త చాంచల్యంతో మహారాజు ఆజ్ఞాపించడము మీరు అడుగు పోటమునా? లక్ష్మణ, సత్యసంధుడైన తండ్రినే దూషిస్తున్నావా? సత్యసంధత, కాలదోషం పట్టిన కైకమ్మ వరాలు తీర్చడం సత్యసంధత, యువరాజులు చేస్తానని నిన్నయించిన మాట నిలబెట్టుకోవడం సత్యసంధత, ఏది సత్యసంధత? ముందిచ్చిన మాట ముందుగా నిలబెట్టుకోవడం ధర్మక్రమం తమ్ముడు. నాకీ ధర్మ ప్రసక్త అనవసరం. భర్తడే కాదు, 14 లోకాలలో ఎవరొచ్చినా ఈ క్షత్రుతో బలి చేస్తాను. ఎవరిని బలి చేస్తావు లక్ష్మణ? ఇచ్చిన వరాలు కోరుకున్న కైకమ్మన, తన మాట నిలబెట్టుకున్న తండ్రిన, ఇది ఏమీ ఎరుగక ఎక్కడో ఉన్న భరతుడినా, లేక తండ్రి మాట పాటించి అడవులకు వెళ్లే నన్న? ఎవరిని బలి చేస్తావు అన్న? అజ్ఞానంతో మీ మనసు నొప్పించాను, మన్నించండి. నన్ను మీ వెంట రానివ్వండి, మీ సేవా భాగ్యానికి అనుమతించండి. నాయన, శ్రీరామ, నీ తమ్ముడు నిన్ను విడిచి జీవించలేడు, వెంట తీసుకువెళ్ళు తండ్రి. నీ ఆజ్ఞ తల్లి. లక్ష్మణ, లేనాయన, ప్రయాణానికి సిద్ధం కా. శ్రీరామ, ఇదిగో నేను ధరించవలసిన వనవాస వస్త్రం. నీ ఆజ్ఞ తల్లి. కుమార లక్ష్మణ, ఇది నీకు. ఇక మా పెద్ద కోడలు సీతమ్మది. ఇదిగోమ్మా, ప్రతిమనుసరించే ఇల్లాలు. నీవు నారచీరలు ధరించాలని వేరే చెప్పనక్కర్లేదుగా. తండ్రి తొందరపడకండి. రాక్షసి, సీతమ్మకు నార చీరలు కట్టబెట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చింది? సీతను అడవికి పంపమని నీవు కోరావా? ఆ వరం నేను ఇచ్చానా? అమ్మా జానకి, నీవు చీని చీనాంబరాలు ధరించాలి, సర్వాభరణాలు అలంకరించుకోవాలి. అలా ఉండటమే భర్తకు మంగళప్రదం తల్లి. మీరు ఆజ్ఞాపించిన విధంగానే మంగళప్రదంగా ఆభరణాలు వెంట తీసుకువెళ్తాను. ఈ నార చీరలు ధరించడానికి మాత్రం అనుమతి ప్రసాదించు. కైకా, అంతటి ఉత్తమ సాధ్యకి నీ మూలంగా ఎలాంటి కష్టాలు కలిగాయో చూసావా? పరమ పాతకి సుమంత్ర, సర్వశోభాయమానంగా నా స్వర్ణరథాన్ని సిద్ధం చేయి, సమస్త సైన్యాన్ని రామునికి రక్షగా అరణ్యానికి తరలి. రాముడు లేని అయోధ్యలో ఏ ఒక్కరూ ఉండరా. రాజప్రాసాదాలలో పిశాచాలు నాట్యం చేయాలి, పిశాచాలు నాట్యం చేయాలి. కైకా,
సర్వశూన్యమై శ్మశానమైపోయిన ఈ రాజ్యాన్ని నీవు నీ భరతుడు చనివి తీరయ్యనుకోండి. చనివి తీరయ్యనుకోండి. శాంతించండి తండ్రి. ఆవేశంలో రాజ్యక్షేమాన్నే స్మరిస్తున్నారు. భరతుని శ్రేయస్సుకి భంగం కలిగిస్తున్నారు. చూసారా మహారాజు, ఆభరణ శూన్యుడే జటావస్త్రాలు ధరించిన మీ రాముడు ఇప్పుడు మీ కళ్ళకి చల్లగా కనిపిస్తున్నాడు కదా. నేటితో మీ సత్యవాక్య పరిపాలన తండ్రి గారి మనస్సును ఇంకా నొప్పించకు తల్లి. మహారాజా, మీ రాముడు మిమ్మల్ని మోసం చేశారు. తల్లి నాటి ముట్టుతుండే తీసుకురండి మహారాజా, తీసుకురండి. మీకు చేత కాకపోతే మీ ముద్దులో వాడికి చెప్పండి. ఇది పెళ్లి నాటి ముద్దు తుంగడం ప్రభు. అయోధ్యనంతా మహారాజు శ్మశానం చేయదలిచినప్పుడు ఆంధ్రం మాత్రం దేనికి ఇక్కడ? అది పవిత్రంగా నీ దగ్గర ఉండదు. నాజ్ఞ శ్రీరామ. ముహూర్త సమయం సమీపిస్తున్నది. తండ్రి బాధపడకండి, నేను మీ సమక్షంలో ఉన్నట్లుగానే భావించండి, ఆశీర్వదించండి. రామ వెళ్ళి తీరాలా, వెళ్ళాలా రామ వెళ్ళి తీరాలా, పూరిని తమ్మునితో బంగారు బొమ్మ సీతమతో, పూరిమి తమ్మునితో బంగారు బొమ్మ సీతమతో, నార చీరలోని కారడవులకు వెళ్ళాలా రామ వెళ్ళే తీరాలా. మారామయ రాజైతే మనమంతా రాజులమని ఎన్ని కలలు కన్నాము ఎన్ననుకున్నాము. మారామయ రాజైతే మనమంతా రాజులమని ఎన్ని కలలు కన్నాము ఎన్ననుకున్నాము. కన్నీ రాగదు తండ్రి, కన్నీరాగదు తండ్రి, కడలులే పొంగేను అనాథులను మమ్ము విడిచి, ఈ అయోధ్యనిలా విడిచి, వెళ్ళాలా రామ వెళ్ళే తీరాలా. నీ కథలు నీ చేతలు నీ చల్లని రూపం, కనని దినం వినని క్షణం లేదు గదా రామా. నీ కథలు నీ చేతలు నీ చల్లని రూపం, కనని దినం వినని క్షణం లేదు గదా రామా. చూడలేము రామా ఈ దీన వేషము, చూడలేము రామా ఈ దీన వేషము, చూడకూడ బ్రతకలేము నీ సోదర బదనము. రామా రామా రామా. నా గుండెలలో కోటి చందమామల వెలుగులు విరజిమ్మేది నా తండ్రి నువ్వు. చెప్పు కౌసల్యా,
నా కన్న తండ్రి గుణగణాలు ఇంకా చెప్పు. నా అణువణువు రామధ్యానంతో పులకించిపోవాలి. ఎంత మెత్తటి పాన్పు వేసి పడుకోబెట్టినా నిద్రపోయేవాడు కాదు. నీ గుండెలపై పడుకోగాని క్షణంలో నిద్రపోయేవాడు నా బంగారు తండ్రి. అవును కౌశల్య, ముందు ముందు అడవులలో నేల మీద పడుకోవలసి వస్తుందని, రాతి కంటే కఠినమైన నా గుండెలపైన పడుకోవటం పసితనం నుంచి అలవాటు చేసుకున్నాడు నా కన్న. కౌశల్య, ఇప్పుడు అర్థమవుతున్నది, రాముని మనస్సు కూడా రాయిగా మారిపోయినది. అందుకని దయమాలి ఈ వయసు మళ్ళిన తండ్రిని విడిచిపోగలిగాడు. ప్రభు, రాముడు దయామయుడు, తండ్రి ఆజ్ఞ పాలించటం తన విధిగా భావించి కదా అడవులకు వెళ్ళింది. అవును, నా రాముడు దయామయుడు, నా మాట పాటించి తప్పక సుమంత్రునితో తిరిగి వస్తాడు. తప్పక వస్తాడు. రాముని చూసిన ఋషులు రాణిస్తారా? రాక్షస సంహారం చేసి యజ్ఞ రక్షణ చేయనిదే రాముడు మాత్రము తిరిగి వస్తారా? రాడు ప్రభు. కౌశల్య విచారించు, రాముడు రారాదు. నా రాముడు ఋషుల యజ్ఞయాగాదులు కాపాడాలి. పిల్లెక్కు పెట్టి మహావీరుడై దుష్ట శిక్షణ చేయాలి. కోదండపాణి అయిన నా రాముని దివ్యమంగళ రూపాన్ని నేను కనులార వీక్షించాలి. రామా, రామా, రామా! ఇంత రాత్రివేళ ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారా? అయోధ్య వదిలి వచ్చిన నాడు కూడా ధీర గంభీర హృదయులుగా ఉన్న మీరు ఈనాడు దీనంగా ఉన్నారేమిటి? ఏదో తెలియరాని తీవ్రమైన శక్తి నా మనస్సును తండ్రి గారి వైపే మాటి మాటికి తిరుపుతున్నది. వారు ఎలా ఉన్నారో ఏమో సీత. అత్తగారి సేవల్లో వారు క్రమంగా స్థిమితం పొందగలరు. విచారించకండి ప్రభు. స్థిర సంకల్పం గల మీరే దిగులు పడతారా? కాలక్రమేణా తండ్రి గారు స్వస్థత పొందగలరు. శ్రీరాముడు 14 ఏళ్ళు పూర్తికాగానే వచ్చి మీ సేవ చేసుకుంటానని మీకు నమస్కారం అని చెప్పమన్నాడు ప్రభు. నన్ను మన్నించి మాట్లాడండి ప్రభు. మహారాజా, ప్రభు స్వర్గస్థులైన ప్రభు. అమాత్యవల్య, ధైర్యం వహించు. భరత శత్రుఘ్నులను సత్వరమే రప్పించు. చాకు చేయకు. శత్రుఘ్న, మన అయోధ్యనా ఇది? నిత్య కళ్యాణ వైభవాలతో విరసిల్లే నగరం ఎందుకు ఇలా దైన్య స్థితిలో ఉన్నది? అన్నా, నువ్వు అనుకున్నట్లే మన రామునికి ఏదో ఆపద సంభవించి ఉండాలి. ముందు రథాన్ని రామ మందిరానికి పోని. అన్నా, అన్నా, శ్రీరామ, శ్రీరామ. అన్నా, అన్నా, శ్రీరామ, శ్రీరామ. నా మాటల్ని అనుకరిస్తూ నన్ను పరిహసిస్తున్నది ఏమిటి? ఈ మందిరం అంతా శూన్యంగా ఉంది. అమ్మ, కౌసల్య మందిరానికి పోదాం పద. అమ్మా, అమ్మా, నా రాముడు ఎక్కడమ్మా? శోకమూర్తిమై అలా ఉన్నావు ఎందుకమ్మా? నా అన్న శ్రీరాముడు ఎక్కడ? నీ తల్లి కైట చెప్పలేదు అలా. అన్నను చూడాలన్న తొందరలో ముందు ఇక్కడికే వచ్చారమ్మా. నా అన్న శ్రీరాముడు ఎక్కడ? మాట్లాడదేం తల్లి. వెళ్ళి నీ కోరికలు సాధించి పెట్టిన నీ తల్లి నడుపు అన్నని వార్త చెబుతుంది. నాకు కోరికలా? ఏమిటమ్మా నువ్వు అనేది? అన్నను 14 ఏళ్ళు అరణ్యాలకు పంపడం, అయోధ్యకు నీవు రాజుగా బోనడం నీకు తెలియని విషయాలా?
నా అన్న శ్రీరాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయటమా? ఎందుకు? మీ అమ్మ ముచ్చట పడి ఆ 2 వరాలు వణికింది. ఆ మహారాజు ఇచ్చారు. బుద్ధిమాలిన వరాలు ఆమె అడిగితే మాత్రం మా తండ్రి ఎలా ఇచ్చారు? ఈ విషయం ఇప్పుడే అడిగి తెలుసుకుంటాను. ఇంకెక్కడ తండ్రి నాయన, రామవయోగంతో ఈ లోకమే వదిలి వెళ్ళారు. తండ్రి గారు స్వర్గస్థులయ్యారా? తండ్రి ఇక మీరు లేరా? ఆ దుష్టురాలి కోరికలు ఎందుకు అంగీకరించారు తండ్రి? అమ్మా, ఈ వరాలతో నాకేమీ సంబంధం లేదమ్మా. నేను నిత్యం దైవంగా పూజించుకునే అన్న శ్రీరాముడిని అడవులకు పంపే అధమును కాదమ్మా. నా మాట నమ్మవా? పంచభూతముల సాక్షిగా, ఈ పవిత్ర రఘువంశ రాజచంద్రుల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, ఆ పరమేశ్వరుని సాక్షిగా, నా మనుగడ, నా ప్రాణం, నా సర్వస్వము అయిన మా అన్న శ్రీరాముని పాదపద్మముల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నానమ్మా. నేనేమీ జరుగునమ్మా. నా తల్లిని ఈ వరములు అడగమని నేను కోరలేదమ్మా. నాకు రాజ్యాకాంక్ష లేదమ్మా. నన్ను నమ్ము తల్లి. కుమార భరత, నీ మనసు ఎంత నొప్పించాను తండ్రి. చిన్నప్పటి నుంచి నా ఒడిలో పెరిగిన బిడ్డకు నిన్నెరుగునా నాయన. రాముని వీడిన దుఃఖంతో మనసు వ్యాకుల పడి అలా మాట్లాడే నాయన. భరత, నీలో నా రాముని చూసుకుంటూ జీవిస్తాను తండ్రి. శాంతించు, శాంతించు. శాంతి ఇంకెక్కడి శాంతి? ఇంతటి దారుణ పరిణామానికి కారణమైన ఆ దుష్టురాలిని శిక్షించందే నాకు శాంతి లేదు. మాకోసమా? ఎందుకు? నా నెత్తిన అపకీర్తి కిరీటం మోపడానిక, అందరి ముందు అపహాస్యం పాలు చేయడానిక? అదేనా అలా అంటావు? కన్న పెట్టవన్న మమకారంతో ఎన్నో అతనిందరి నెత్తిని వేసుకొని నీకు సామ్రాజ్యాన్ని సంపాదించి పెట్టాను. నీ తల్లి అనవలసిన మాటలే నాకు. తల్లి? నువ్వు ఒక తల్లివేనా? మాతృస్థానానికే కళంకం తెచ్చిన పాపాత్మురాలి. సుందాభిరాముడైన మా అన్నను అడవికి పంపాను. నిన్ను ప్రాణ సమానంగా చూసుకునే భర్తను బలి కొన్నావు. అయోధ్యకి చుట్టు పెట్టావు. ఇక నిన్ను బ్రతుకనిస్తే నువ్వు లేరా, నేను బాధ్యుడనవుతా. భరత, మాతృహత్యకు తలపడతావా? నీ చర్యకు అన్న రాముడు హర్షిస్తాడనుకున్నావా నాయన? మహాత్మ, సమయానికి అడ్డుపడి అన్న ఆగ్రహం నుండి నన్ను కాపాడారు. ఇక ఈమె అధోగతికైనా పోను. నాకీమె తల్లి కాదు, నేను తనయుణ్ణి కాదు. ఇప్పుడే నా రాముడి కోసం బయలుదేరతా. ప్రార్థించి తీసుకువచ్చి పట్టాభిషిక్తుడు చేస్తాను. అన్న శ్రీరాముడు తండ్రి మాటను పాటించి రాజ్యమును విడిచిన త్యాగశీలు, ఆ ధర్మాత్ముని అనుసరించిన లక్ష్మణుడు తండ్రి, ఏ పుణ్యపాపమును ఎరుగని పసివాడు శత్రుఘ్నుడు. నేను కైక కడుపున పుట్టిన దోషానికి అన్ని విధాల తండ్రి జీవితానికి అగ్ని దరిపొయితే అభాగ్యుడైనాడు. సకల ధర్మములు తెలిసిన వాడి ఆవేశపడుకు నాయన, ఆవేశపడుకు. మహాజనులారా, నేను లేని సమయంలో జరిగిన దుస్సంఘటనలకు నేను బాధ్యుడను కాను. నా ప్రాణానికి ప్రాణమైన అన్న శ్రీరాముడు అడవులకు వెళ్ళినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను.
మీకు సమ్మతమైతే ఈ క్షణాన్నే వెళ్ళి శ్రీరాముని ప్రాధేయపడి తీసుకువచ్చి పట్టాభిషిక్తుని చేస్తాను. కుమార, మా కోరిక కూడా అది. నీ ప్రయత్నము సఫలము గాక. ధన్యుడు, సమస్త రాజ లాంఛనాలతో శ్రీరాముని ఆహ్వానించి తీసుకువద్దాం. బయలుదేరండి. పుత్ర వియోగాన పుర్లుడు దుఃఖాన రాజమార్గాన నారదము వెన్నాడితివి. నిర్దయుడు రాముడు నిను వీడి వచ్చి తర్పణ జనము సగే తండ్రి కైకునుమా. అమ్మా, అమ్మా. నా తండ్రి శ్రీరామ చిరంజీవి. ఒంటరిగా ఇక్కడెందుకున్నావమ్మా? రా తల్లి. 10 మందిలో తలెత్తుకు తిరిగే కౌరు ఇక నాకెక్కడిది నాయన? ఒక్క పూటైనా నిన్ను చూడకపోతే తల్లడి వెళ్ళిపోయే నేను 14 ఏళ్ళు అడవికి పొమ్మని ఎలా అన్నాను? నా నాలుక ఎందుకు తెగి పడలేదు? నేను పెట్టిన చిత్రహింస భరించలేక ఇక నేను తన భార్యను కాదని, భరతుడు తన పుత్రుడు కాడని ఆ మహారాజు చెప్పిస్తున్నా కూడా ఏ స్వార్థ పిశాచం నన్ను ఆవరించిందో. చేతుల వైధవ్యం తెచ్చుకున్న దురదృష్టవంతురాలి తండ్రి. శాంతించు తల్లి, ఈ లోకం నిన్ను అర్థం చేసుకునే సమయం రాగలదు. దయచేయి తల్లి. అమ్మా, మీరు అయోధ్యకు రాకపోతే నేను తిరిగి వెళ్ళను. సమస్త రాజలాంఛనాలతో మీకు స్వాగతం చెప్పి తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేయాలని ఎంతో ఆశపడి వచ్చాను. కరుణించి అంగీకరించండి. భరత, దండకారణ్యము మన ఇక్ష్వాకు వంశజుల భూభాగమే. నేను దండకాటవిలోను, నీవు అయోధ్యలోను ధర్మ పరిపాలన చేయాలని తండ్రి గారి ఆజ్ఞ కదా. పవిత్ర కోసల సింహాసనాన్ని అలంకరించవలసిన పుణ్యమూర్తులు మీరు. అనర్హుడనైన నేను ఆ పీఠాన్ని కలుషితం చేయలేరు. మీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను. మీరు అయోధ్యకు దయచేయండి. తండ్రి మాటను తారుమారు చేయడం ఆజ్ఞను తిరస్కరించినట్లే కదా తమ్ముడు. అన్నకు నా మీద అనుగ్రహం తప్పింది. నా కోరికను తిరస్కరిస్తున్నారు. గురుదేవ, మహారాజ, మీరైనా చెప్పి అన్న ఒప్పించరా. కుమార, నేను కోరిన వరాలు ఉపసంహరించుకుంటున్నాను. అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు కానైనా తండ్రి గారికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదమ్మా. అమ్మా, అయితే ఇక నాకు ప్రాయోపదేశమే శరణ్యం. శత్రుఘ్న, దర్భలు పరచు. అందరి సమక్షంలో నేను ప్రాణాలు విడుస్తాను. భరత, అంత సాహసం చేయకు. నా మాట విను. శ్రీరామ, ఈ విషమ సమస్యకు పరిష్కారం ఒకటి. అయోధ్య రాజ్యం ఎప్పుడూ నీది. కావున నీవు లేని ఈ 14 సంవత్సరాలు మాత్రమే భరతుడు నీ ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాడు. మిమ్మల్ని రాజోచిత మర్యాదలతో మహావైభవంగా తీసుకువెళ్ళాలని రాజలాంఛనాలు సకల ఆభరణాలు తెచ్చాను. కనీసం ఈ బంగారు పాదుకలను మీరొక్క మారు ధరించి నాకు ప్రసాదించండి. ఈ పాదుకా సేవ చేసుకుంటూ మీ ప్రతినిధిగా రాజ్య పరిరక్షణాభారాన్ని వహిస్తాను. అంగీకరించు శ్రీరామ. ఆజ్ఞ గురుదేవ. మీ పాదుకలే నాకు రక్ష. శ్రీరామ పాదుకలే రక్ష. శ్రీరామ నామమే రక్ష. జయ జయ శ్రీరామచంద్ర. జయ జయ శ్రీరామచంద్ర. దశ సంధరా దానవలోక పరిపాలన
కాంతి ముందు ఆకాశంలోని ఆ చంద్రుడు ఎలా చిన్నబోతున్నాడో చూశావా? అదేంటి ప్రభు ఆ బాణము? బాణమా? అదేదో తోకచుక్కదేవి. ముందు బాణంగా కనిపించింది, ఇప్పుడు తోకచుక్కగా కనిపిస్తున్నదేమిటి ప్రభు? తోక చుక్కలకు తోకలకునా ఈ లంకాధిపతి జంకుట దేవి? దేవి ఎవరు వచ్చారు చూడు. ఎవరు? ఆత్మబంధువులు. నమస్కారం తల్లి. ఈ అనసూయను చూడవచ్చిన ఆత్మబంధువు నీవు. మా నియమం పాటిస్తేనే ఆతిథ్యం స్వీకరిస్తాం. తప్పక పాటిస్తాను. ఆనతి వండిస్తాను. వస్త్ర విహీనమై ఉంచాను. అనుదినము నేను నా పతిని దైవముగా ఆరాధించట సత్యమే. ఈ అతిథులు శిశువుల కుదరగాక. పాతివ్రత్యమును పరీక్షింపదలిచిన మా ఉపచారం మన్నించి మాకు ప్రతిభిక్ష పెట్టు తల్లి. అమ్మా, నీ మహిమకు సంతసించితిమి, వరమేదైనా కోరుకును. అమ్మా అన్న ఆ పిలుపు సార్థకం చేయమని వేడుకుంటున్నాను. మీ ముమ్మూర్తులు ఏకముగా నాకు పుత్ర రూపంలో దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. అలాగే తల్లి. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే రుద్ర సమాశ్రితః మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. దత్తాత్రేయ నమోస్తుతే. నేటికి నా జన్మ తరించింది కుమార. ఈ దత్తాత్రేయ నామంతో పిలువగానే పలికే దైవంగా భక్తులను కటాక్షించు తండ్రి. శ్రీరామ రామచంద్ర ప్రభు, ఈ పేద తల్లిని జ్ఞాపకం పెట్టుకుని వచ్చావా తండ్రి? కోడల్ని చూడాలనుకునే ముచ్చట కూడా తీర్చావా తండ్రి? అమ్మా, మీ చిన్న కుమారుడు లక్ష్మణుడు. మా నాయన చూశారా, నేటికి మన తపస్సు ఫలించింది. ఎంత అదృష్టవంతులు, ఎంత అదృష్టవంతులు. అమ్మా సీత,
ఇంటికి వచ్చిన కోడలివి. ఈ పసుపు కుంకుమలు అందుకో తల్లి. ఈ పూలు ఎన్నటికీ వాడవు, ఈ చీర ఎప్పటికీ మాసిపోదు. వీటిని ధరించి నిత్య సౌభాగ్యవతి వర్ధిల్లు తల్లి. మహాప్రసాదం శ్రీరామ, నీ రాకకి నాలాగే ఎందరు ఎదురు చూస్తున్నారు. అందరినీ ఈ సందర్శనంతో తరింపచేయి తండ్రి, తరింపచేయి. శ్రీరామ, నీ రాక వల్ల ఈ లోకంలో శాంతి భద్రతలు నెలకొన్నది. ఇంద్రుడిచ్చిన ఈ వైష్ణవ ధనుస్సును ఇన్నాళ్లు నీ కొరకు భద్రపరిచి ఉంచాను. దుష్ట శిక్షణ చేసే నీకు ముందు ముందు ఉపయోగపడగలదు, స్వీకరించు. మహాప్రసాదం. అగస్త్య మహర్షి అత్యవసర పరిస్థితిలో తమను స్మరిస్తారు. ఆ తరుణంలో ఈ వైష్ణవ ధనస్సు అనుగ్రహించ ప్రార్థిస్తున్నాను. అవశ్యం శ్రీరామ. మిగిలిన మీ వనవాస కాలం గడుపుటకు గోదావరి తీరాన ఉన్న పంచవటి అనుకూల ప్రదేశం. ఆ ప్రశాంత వాతావరణంలో మీ వనవాస లక్ష్యం సిద్ధించగలదు. ధన్యలము మహర్షి. ఎంత అందంగా ఉన్నాడు. ఓయ్ బోయ్, ఎంత చక్క ముద్దొస్తున్నావు. ఎవరు నువ్వు? నన్ను శ్రీరాముడు అంటారు. అచ్చరా, నువ్వా? రాక్షసుని చంపుతానని బయలుదేరిన రాముడువా? ముట్టుకుంటే కందిపోయి మొగ్గలాంటి అందం నీది. ఆ మొరటి పనులకు పోకు. నన్ను ఏలుకున్నావో, ఈ జోలికి ఎవ్వరూ రారు. నీకు ఈడైన దాన్ని, జోడైన దాన్ని, నా అందం చూడు, నా చందం చూడు. ఏ, నీకు ఈ రూపం నచ్చలేదా? నేను కామరూపిణి, నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపమే పొందగలను. ఎలా ఉన్నాను?
అడగలేదు. ఏం మగాడివి? అతడేనయ్యో? సరోవర రమణీయ హంసి. వద్దు ప్రభు, వద్దు, అంత సాహసం చేయవద్దు. ఆనాడుతో ఒక చుక్క కనిపించినప్పుడే అనుమానపడ్డాను. ఇంటి ఆడపడుచు ముక్కు చెవులు కోయపడ్డాయి. అంతా అమంగళంగా కనిపిస్తున్నది. సీతాపహరణానికి పోవద్దు ప్రభు. అమంగళమా? ఆ త్రిలోక సుందరిని, ఆ సౌందర్య అలహరిని ఆశించుట అమంగళమా? ఏమి నీ అవివేకం? మహర్షులు చెప్పుకోగా విన్నాను. మన రాక్షస వంశ నాశనానికి విష్ణువే శ్రీరాముడుగా అవతరించాడట. మునిమృత్తుల పిచ్చి మాటలు. మా సోదరిని అవమానపరిచిన రాముడు రమేశుడని భీతి చెందుట ప్రతీకారమునొచ్చి తీరేదను. అవక్ర పరాక్రముడనగు నన్ను ప్రతిఘటించిన ప్రాణములు తుగముట్టింతును. Thank you.
ఎంత ముచ్చటగా ఉందో. అవును సీత, ఆ మృగం అపూర్వం. మరి దాన్ని పట్టి తెచ్చివరు. అంత అవసరమా? ఇన్నాళ్ల వనవాసంలో మాకేం తెచ్చావని మా చెల్లెళ్ళు అడిగితే ఏం చెప్పను? ఆ వింత మృగాన్ని చూసి ఎంత సంతోషపడతారో. ఎలాగైనా పట్టివరు. అది ప్రాణాలతో పట్టుబడకపోతే దాని చర్మమైనా చాలు. మిమ్మల్ని కూర్చోపెట్టి పూజించుకుంటాను. సరే. అన్నా తొందరపడకండి, అది సహజమే లేడిగా తోచడం లేదు. మాయామృగమనే నా అనుమానం. సోదర, ఎన్నడూ ఏమీ అడుగని మీ వదిన ఈనాడు ఈ చిన్న కోరిక కోరినది కాదనడం భావ్యమా? లక్ష్మణ, ఇది మహారణ్య ప్రాంతం. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో చెప్పలేదు. ఏ పరిస్థితుల్లోనూ సీతను ఒంటరిగా విడిచి వెళ్ళవద్దు. నీ వచ్చే వరకు భద్రం సుమా. అలాగే అన్న. ఉండమని రామాజ్ఞ తల్లి. అన్న విషయంలో ఆందోళన పడకు. ఈ పరిస్థితిలో నిన్ను విడిచి వెళ్ళటం ప్రమాదకరంగా కనిపిస్తున్నది. నన్ను మన్నించు. లక్ష్మణ, ఆర్తుడై అన్న పిలుస్తున్న కరుగని నీ గుండె కఠిన పాషాణమని ఇప్పుడు అర్థమైంది. అంతేకాదు, నీలో ఏదో దురుహ కనిపిస్తున్నది. నా స్వామి లేని నాడు నేను అగ్నికి ఆహుతవుతానే కాని అన్యులు నన్ను తాకలేరు. అమ్మా అమ్మా, ఎంత మాటన్నావు తల్లి. వెళ్తాను, ఇక ఈ వనదేవతలే నీకు రక్ష. ఈ రేఖయే నీకు రక్ష. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని దాటి రాకు తల్లి. సెలవు. హరుడా, శాశ్వతుడా, వ్యాఘ్రాజినాంబరుడా, హరుడా, మధ్వరుడా, భయాసరిత్వరుడా, నల్లవో జంగమానల్ప సత్ప్రాణ, చాంగురే జంగమ సంతత ప్రాణ, హరహర హరహర మహాదేవ శంభో, హరహర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. ఔరా లక్ష్మణ, దాటములేరా నీ గీటు. జై భగవతి మాతా భిక్షాం దేహి. జయ భగవతి మాతా భిక్షాం దేహి. జయ భగవతి మాతా భిక్షాం దేహి. మాతా భిక్షాం దేహి. చాంగురే,
జగన్మోహనమీ సభ. దయచేయండి స్వామి, భిక్ష స్వీకరించండి. దరిజోరి తిరుపతి కొనవు, దవ్వులనే నిలిచి శివ పూజ చేతువు, జంగమదేవరనే శంఖపట్టి వటే అద్దద్దిరా అమ్మ జట్టెను అత్త నేర్పెను ఈ ఆగడము తీన్రించి పెట్టు తిరుపము మాటేలా. హరహర హరహర జంగమదేవరా, ఆదండి, ఆగ్రహించండి, భిక్ష స్వీకరించండి. ఈ పాటి భిక్షకో ఇంత డబ్బు మేమొచ్చినది, నీ బోటి బోటికడ ఆశించము అనురాగ భిక్ష. అతిథి మర్యాదను అతిక్రమించి మాట్లాడుతున్నావు, ఎవరు నీవు? సిద్ధులము, లోక ప్రసిద్ధులము, బ్రహ్మవర ప్రసాదులము, నిర్జిత నిర్జరీ లోక జాజ్వల్య ప్రతాపులము, రావణ సార్వభౌములము. నక్క ఆడు సింహమును కోరినట్లు నా భర్త లేని వేళ దొరపడ్డావు. నీ ప్రతాపం ఏ పాటిదో తెలుస్తూనే ఉన్నది. ప్రాణాల మీద ఆశ ఉంటే నా స్వామి వచ్చే లోపల మరలిపో. నా ప్రభువు సత్య పరాక్రముడు. అందులకే కాబోలు, మృగమును పట్టలేక హా లక్ష్మణ హా సీత అని సాహుకేక పెట్టినాడు. మా ముందు వాని పరాక్రమం ఎంత? ఆ మానవుడు మమ్మేమి చేయగలడు? ఖండిత శిరసమార్చిత కాల కంధర బంధుర వరదాన లబ్ధ దశ కంధరులము మా మేలుకొమ్ము. మహిషి అలంకరించు ఈ రమణీయ రత్నవేదిక ఇక నుండి నీ స్థానం. సీత, నీవు వనప్రియం, నందనవన సౌందర్యమున అధిక్షేపించు మా ఈ అశోకవన మధ్యమున ఈ వసంత విలాస మంటపమున ఆశీర్వదించు. శీఘ్రమే మమ్మను గ్రహింపు. సీత,
ఎంత బేలవు ఏ ఈ కుసుమ కోమలి మనసు మార్చడం మీ కర్తవ్యం ఆ పట్టపురానికి వలె పరిచర్యలు చేయవలె శ్రీరామ శరణం మమ నిప్పును మూట కట్టుకుని ముచ్చట పడుతున్నారా ప్రభు ఇప్పుడు వచ్చిన ముప్పేమున్నది మండోదరి ఆ శ్రీరాముడు రాగలడా మాపై రణమనర్చగలడా వెరిదాం సముద్ర సంరక్షితమై శత్రు దుర్భేద్యమగు మా లంకా రాజ్యముపై మానవుడొకడు దాడి చేయుదని మాకా బోధించుట మునుపటి మా విజయ పరంపరలను విస్మరించితివా మా మగటిని నీకు పగటి కలగా తోచనా స్వామి మీ ప్రతాపాన్ని శంకించడం కాదు మీరు నిత్య శివ పూజా తత్పరులే మీరు అర్చించే ఆ సర్వమంగళ పార్వతీదేవి వలె సీతామహాలక్ష్మి పూజనీయురాలైన లోకమాత అమ్మను చెరపట్టిన మీ అపచారానికి నా హృదయం తల్లడిల్లిపోతున్నది మీ వృక్షాలాపములతో మా మనసు కలతపరచకు మేము మానస మందిరమును ఆలోచించవాలి అన్నా అన్నా పరిసరాలన్నీ వెతికాను మా అమ్మ కనిపించలేదన్నా నా సీత కనిపించలేదా లక్ష్మణ సీత నీవు లేని నాడు ఈ చరాచర జగత్తు లేదు అంతా శూన్యస్థితి పొందవలసింది క్షణంలో ఈ చతుర్దశ భవనాలను భస్మం చేస్తాను అన్నా శాంతించు సర్వ జగద్రక్షకులు మీరు జానకి దంట బాసిన శూన్యస్థితిలో రాముడు ప్రళయకాల రుద్రుడు లక్ష్మణ అన్నా మా అమ్మ కల్పించని కారణం ఏమిటి ఏ దుష్టుల అపచారమో ఎరుగం ఆలసించక అడివంత వెతుదామన్నా సీత రాముని జీవాత్మవైన నిన్ను ఈ ప్రకృతిలో ఎక్కడని వెతకను దయచేయును దయచేయును శ్రీరాముడు దరి చేర్చే దయామయుడు నా దేవుడు దయచేయును దయచేయును శ్రీరాముడు దరి చేర్చే దయామయుడు నా దేవుడు దయచేయును దయచేయును శ్రీరాముడు అందాలాడుగులు కందునని ముళ్ళేరి ఆశల రంగుల ముగ్గులు వేసి తిని దారి అందాలాడుగులు కందునని ముళ్ళేరి ఆశల రంగుల ముగ్గులు వేసి తిని దారి పరచినాను నా పోవుల ప్రాణాలను స్వామికి పరచినాను నా పోవుల ప్రాణాలను స్వామికి ప్రభువు మోపు తన చల్లని పాదాలి నాటికి దయచేయును దయచేయును శ్రీరాముడు దరి చేర్చే దయామయుడు నా దేవుడు అడవి దారి నా రాముడు ఆ కలిగొని వచ్చును అమ్మరు ఓ కొమ్మ కమ్మని పండిన
అడవి దారి నారాముడు ఆ కలిగొని వచ్చును అమ్మరో కొమ్మ కమ్మని పండి అమ్మ కరవు తీర నా తండ్రిని కనులారా చూచుకొని కరవు తీర నా తండ్రిని కనులారా చూచుకొని కరగిపోయి శబరి చిరువరదై సాగునమ్మ దయచేయును దయచేయును శ్రీరాముడు దరిచేర్చి దయామయుడు నా దేవుడు దయచేయును దయచేయును శ్రీరాముడు శ్రీరాముడు రామ 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 తండ్రి జటాయువు నీకు ఈ దారుణ పరిస్థితి ఎందుకు కలిగినది సీతను కాపాడలేకపోయాను ఆ రావణుడు రావణుడు ఎటు వెళ్ళాడు ఎక్కడ ఉంటాడు ఆ రావణుడు రామ రామ అందాల అడుగులు నా రామునివి నా రాముని అడుగులు నా రాముని అడుగులు రామా నా దేవుడు వచ్చాడు వచ్చావా రామా వచ్చావా వయసు వాడి రాలిపోతున్న ఈ శబరి కోసం వచ్చావా రామా రా తండ్రి రా ఈ పేద కుటీరంలోకి రా రా నువ్వు అడిగిన సుగ్రీవుడు ఈ ప్రాంతంలోనే ఉన్నాడు తప్పకుండా కలుసుకో తండ్రి ఎంత ఆకలి కొనున్నావు ఏమో ఈ పని తిను పాదములపై ప్రణమిల్ల హృదయం పరవశించుతున్నది ధనుర్ధారులైన మీ వీర విక్రమ రూపమును చూడ భీకర శత్రువునెవరూ అన్వేషించు విధము గోచరించుతున్నది తమరెవరు తమ రాకకు కారణమిద్దయు ఆనతీయగలరా మహాశయ శ్రీరామ నిత్యము నీ పాదసేవా భాగ్యము ప్రసాదించు స్వామి నేను సుగ్రీవుని మంత్రి అతడు మీ మైత్రిని అర్థిస్తున్నాడు కటాక్షించు ప్రభు హనుమాన్ మేము సుగ్రీవుని మైత్రిని కోరే వచ్చాము శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఉభయతారకము కాగలదు దయచేయండి స్వామి శ్రీరామ
సీతారామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము శ్రీరామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము సీతమ్మ శుభచరితము మహిళ మహనీయ సందేశము శ్రీరామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము సతులను బాసిన సజ్జనులిరువురు కలిపిరి సఖ్యము అగ్ని సాక్షిగా ఆ చంద్రార్కము సుగ్రీవ మైత్రి నిలుచును చెలిమికి ఉపమానముగా సుదతి సీతకు శుభ సూచకమై అదిరెను అదిరెను వామనేత్రం అదిరెను రావణు వామనేత్రం చెదిరెను మండోదరి హృదయం వాలికి సైతం ఎడమ కన్నే పలుమారులు అప్పుడు అదిరింది తారాడందము తల్లడీల గణభేరి రావము భోగింది గుణశాలికి ఇచ్చను శ్రీరాముడు అంతట మధురానందములో ఆ రాముని మరచెను సుగ్రీవుడు లక్ష్మణ మీటిన విలు మ్రోత విని తన లక్ష్యము నెరిగెను కపినాధుడు రామభద్రుడు ఒసగిన ముద్రిక గైకొని మహోధృతుడై కదిలి హనుమంతుడు శ్రీరామ వనవాసము ఇది ఒక పావన ఇతిహాసము కడలిని లంఘించగలవాడు కపిసేనకొక్కడే ఉన్నాడు తన బలము తెలియని హనుమానుడు అది తెలిసి అయినాడు ఘనదేహుడు 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 శతయోజనముల సాగరముపై అతిబలుడు హనుమ పయనించగా సేద తీరమన్నాడు మైనాకుడు చేయూచి సాగాడు పవనసుతుడు ప్రవేశిస్తున్నారు నోరు పెరిచే ఉంది జై శ్రీరామ్
కార్యములు నెరవేర్చగలవో లేవో అని పరీక్షింప దేవతలు పంపగా వచ్చాను. సమర్థుడు అనిపించుకుంటే విజయోత్. ధన్యోత్. జై శ్రీరామ్. ఆ రాముని నామము తలచి అవలీల గాబ్ధిని గడచి ఆ రాముని నామము తలచి అవలీల గాబ్ధిని గడచి కన్నుల విందుగా విల్చే ఆ సుందర లంకను చూచెను హనుమా. శ్రీరామ శరణం మమ, 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 శ్రీరామ శరణం మమ. అన్నా నీరు ముట్టదు, వన్నె తగ్గదు, వసివాడదు. రామనామ ప్రభావం కాబోలు. ఓ సుజితమ్మా, విభీషణుడు గారి కూతురివి, నీకే తెగ పొగరేస్తున్నావు. దీని మనసు మార్చకపోతే ప్రభువును గారు మాఫీకి నొక్కేస్తారు. ఇదేమో రామ రామ అని పలవరిస్తూ మొండిగా కూర్చుంది మా కర్మ.
నేను లంకాది దేవతను. స్వామి, లంకకు చేటుకాలం దాపురించినది. నేటితో నా పని ముగిసినది. కోతి, సీత, సీత, అశోకవనమును ధ్వంసము చేయిన అక్షయ కుమారుని సంహరించున దూతగా ఉన్న దైతల చిటిని మేఘనాథ వీని తోకకు అగ్ని ముట్టించి గంటి వేయి. మర్కటం కలలో కనిపించటము, లంక కాలిపోవటము అరిష్ట సూచకాలు. ఇప్పటికైనా నా మాట వినండి. ఆ పతిరతా శిరోమణిని శ్రీరామునికి అప్పగించండి. కలలకే కలవరపడి తెచ్చిన ఎలనాగనర్పించు అసమర్థుడా నీ మగడు. అసంభవం. ఆ కుసుమ కోమలి మనసు మార్చుకుని మా వశము కావలే. ఇక క్షణమైన నువ్వు ఉపేక్షింపదాను. మాత మహేశ్వరి, సీత, ఇంకా నువ్వు మనసు మార్చుకొనక ఎందులకి బింకం? నా లంకా రాజ్యంలోనికి రాగల ధీరుడెవడు? నిన్ను రక్షించగల వీరుడెవడు? శ్రీరాముడు వచ్చి నీ శిరస్సు త్రుంచగలడే గడ్డి పూచ. నీ అమాయకత్వము మమ్ము మరింత ఆకర్షించుతున్నది. సీత, మా ఆజ్ఞ లేనిదే అగ్ని మండదు, ఆదిత్యుడు వెలగడు, పవనుడు వీతడు, పర్జన్యుడు గర్జించడు, సురాసుర యక్షరక్షరుగా గరుడ గంధర్వాధిపతులు మా పాదానుగతులు. ఇక మానవుడటే మమ్మ ఎదిరించు. మా పుణ్యముల దున్నె నిన్ను పువ్వుల పూజించు, నవ్వుల నావతీలు మా మేలుకున మా మానసరాజ్యమై మనోభీష్టముల గురు. నీతిమాలిన నీ ప్రతాపం నీటి బుడగవండి. పరమ ధార్మిక విక్రముడు నా ప్రభు, పది తలల పురుగును కాల రాచివేట కష్టమేమి కాదు. ఆ రాముని సతిముందు నిలువుగల అర్హత కూడా నీకు లేదు. ఎంత దురహంకారం, ఎంత నిర్లక్ష్యం! సరసత్వం ఉడిగన కండశాసనుడి రాక్షస సామ్రాట్, దీనికి ఇంకా రెండు మాసములు మాత్రమే ఇక్కడు. ఇంతలో మనస్సు మార్చుకొనదా? కరుణ చూపకడు, ఎంతదేరా పక్షం. ప్రభు శ్రీరామ, నాపై ఎందుకు ఉపేక్ష? పసి బిడ్డ వంటి లక్ష్మణుని నిందించానన్న కోపమా? పరుని చేజిక్కిన నన్ను చేరదీస్తే మీ కీర్తికి కళంకమనా? నాకు మరణమే శరణ్యం, మరణమే శరణ్యం. శ్రీరామ నామం చింతాహరం మధురాతి మధురం మధురాక్షరం.
వస్తున్నాడమ్మా, రాముడు వస్తున్నాడమ్మా, దశరథ రాముడు, ధరణిజ సోముడు, దయగల దేవుడు, ధనుజ విరాముడు, దశరథ రాముడు, ధరణిజ సోముడు, దయగల దేవుడు, ధనుజ విరాముడు, వస్తున్నాడమ్మా రాముడు, వస్తున్నాడమ్మా, వస్తున్నాడమ్మా రాముడు, వస్తున్నాడమ్మా. బంగారు జింకను కోరకపోతే దొంగ రక్కసికి దోవేది, పతిని బాసి సతి కుమలకపోతే పతిత రావణుని తావేది, రాతిని నాతిగా మలచకపోతే రామ పాదమున మహిమేది, ఈ కోతిని దూతగా పంపకపోతే రామనామమున మధువేది. రామ 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 జయ జయ రామ 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 జయ జయ రామ 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 జయ జయ రామ 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 జయ జయ రామ 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 జయ జయ రామ రామ రామ. వస్తున్నాడమ్మా రాముడు, వస్తున్నాడమ్మా, వస్తున్నాడమ్మా రాముడు, వస్తున్నాడమ్మా. ఎవరు నువ్వు? రామభక్తుడివిగా వచ్చిన రావణుడివా? నీ నమ్ముకున్నట్లయితే ఇతని నిజ రూపం బయటపడుగాక. ఉన్నతోన్నత దేహాయ ఉజ్వలాయ మహిత రుద్రాత్మకాయ మహాబలాయ భయద రాక్షసహరణాయ పావనాయ పంచవక్రాయ శ్రీ హనుమాయ నమః. తల్లి నమస్కారం. నన్ను హనుమంతుడందు సుగ్రీవుని మంత్రిని, శ్రీరామ దూతను, ఆనవాలుగా ఈ అంగుళీకము ప్రభు ఇమ్మని నాడమ్మా. హనుమా, నా నాథుడు క్షేమమేనా? లక్ష్మణ కుమారుడు కుశలమేనా? క్షేమమే తల్లి. నీ వియోగము వలన రామప్రభువు క్షణమొక యుగముగా గడుపుతున్నాడు. నీవనుమతించిన ఈ క్షణమే నిన్ను నా మూపున గొనిపోయి నా ప్రభు సన్నిధిని చేర్చగలను తల్లి. రామ పరాక్రమానికి అది తగని పని హనుమా. తారక మంత్రమే శరణ్యముగా తనువు భరిస్తున్నానని తెలుపు. తన రాకకై ఒక్క మాసము మాత్రము జీవించగలనని నా విన్నపముగా వినిపించు హనుమా. మంచిది, శ్రీరామునకు నీ ఆనవాలుగా ఆభరణమేదైనా ప్రసాదించు తల్లి. ఈ చూడమణి నా నాథునికి ఇవ్వు నాయనా. రామవార్తను అందించి సీతా ప్రాణదాతవైన చిరంజీవి వైపత్తి భక్తులకు అష్టసిద్ధులు నవనిధులు అనుగ్రహించగల దేవుడవై తేజరిల్లు హనుమా. మా తల్లి సీతమ్మను చూచితిని శ్రీరామ. తారకనామమే తనకు రక్షగా లంకలో రాక్షస మధ్యమున మీ రాకకి దినములు లెక్క పెట్టుకుంటున్నది. ఈ చూడామునని మీకు ఇమ్మన్నది. సీత, నీవు నా కోసం, నేను నీ కోసం జీవించి ఉన్నావు సీత. హనుమ, వియోగ దంపతుల సంయోగ కారకుడం, కోరిన కోరికలివ్వగల పరమదైవంగా నిన్ను దీవిస్తున్నాను. మహాప్రసాదం స్వామి. సీతమ్మ మీకు నమస్కారం చెప్పమన్నది, లక్ష్మణ కుమారుని కుశలం అడిగినది, ఒక నెల దినములలో రావణ సంహారం చేసి తన చెర తొలగించకపోయిన
తనకు ప్రాణ పరిత్యాగమే శరణ్యమని చెప్పమన్నది. సుగ్రీవ జైత్రయాత్రకి శుభముహూర్తము. లంకానగర విధ్వంసము, రావణ సంహారము తక్షణ కర్తవ్యం. సముద్ర మంచిగా అర్థించిన మార్గమీయవా? దుష్టరావణునికే సహకరింప సాహసిస్తువా? ఈ క్షణమే నా కోదండ వినుర్ముక్త సాయకాగ్నికి నిర్జలమునరించి నీ రూపమడగించు. రామ, శ్రీరామ, శరణాగతుడను నన్ను క్షమించు. బాణము విడువకు. నీ దాసుడను నీ చేతుబంధనమునకు అనుకూలముగా తరంగములను ఉపసంహరించదను. నన్ను కటాక్షించు ప్రభు. మంచిది సముద్ర, నీ స్నేహభావమునకు సంతసించాను. నా కానుక స్వీకరించు. ధన్యుడను శ్రీరామ, ధన్యుడను, ధన్యుడను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమిది స్తబ్దమై నిర్జీవమై పాడువడిన కూపము వలె పడి ఉన్నదేమి ఈ పారావారము? సముద్ర మిత్రమా, ప్రళయ భీకరోత్తుంగ తరంగ మాలికలతో శత్రు దుర్భేజ్యముగా లంకా మహాద్వీపమును రక్షణ మనర్చవలసిన నీవు నిర్వీర్యుడవై నిద్రింతు వేళ శ్రీరామ బాణమునకు నేను తల ఎగ్గవలసి వచ్చినది మిత్రమ. వారధి నిర్మించి వానర సైన్యంతో శ్రీరాముడు లంకపైకి దండెత్తి వస్తున్నాడు. నేను నిస్సహాయుడను. నీ నిస్సహాయత మాకు సహాయముగానే పరిణమించినది. ఆ రాముడు రణరంగమున మమ్మ ఎదుర్కొనవలేనని ఏ మా తపన? అప్పుడే మా ఆకాంక్ష అరచేతి వైకుంఠము కాగలదు. నీవేమి యోచింతిపోవలదు. పొమ్. రాక్షసయోధులారా, రణమాసన్నమైనది. వ్యూహరచనా సన్నాహములు గావింపుడు, ఆహవభేరం రోగింపుడు. అన్న తొందరపడకండి, సీతమ్మను శ్రీరామును కప్పించడం క్షేమం. ఈ యుద్ధము అనర్థదాయకం. అనేక శుభ సూచనలు కనిపిస్తున్నాయి. సకల రాక్షస వీరులు సమధికోత్సాహమున రణదుందుకులు మ్రోగించనున్న సమయమున ఈ కుటిల వాక్య విన్యాసమేమి? సమస్త నిర్జరీ గరణ్యస్త సువర్ణ సూత్ర పరిహర్తయ్యగు ఈ ఇంద్రజిత్తు సభామధ్యమునుండగా రక్షో రాజ్య రమా విభూతికి అశుభమందువా. మేఘనాథ, నీ భాగం విభీషణ మా క్షేమమును గురించి నీవా బోధించుట మేమెరుగమా? మూర్ఖుడ, అధిక ప్రసంగము చేయకు. అన్న, మీరు ఆగ్రహించి అవమానించినా నాకు బాధ లేదు. శ్రీరాముడు మానవ మాత్రుడు కాడు, సాక్షాత్ విష్ణు, దుష్ట శిక్షకుడే కాడు. శరణన్న వారిని కాపాడే దయామయ్యు. నీ నాలుక శతఖండములు గావింతు. మేము రాముని శరణ వేడుట కులద్రోహి. తద్వర మేము అపన్నిసులండి. కొమ్ము, ఆ రాముని పాదములపై పడి బ్రతుకుము. కొమ్ము. మంచి, ఇది నేను ఆశీర్వాదముగానే భావిస్తున్నా. కుంభకర్ణ, నీవేమందు? అన్నా, పరస్త్రీని అపహరించి తెచ్చుట పాతకమన్న మాటకేమి గాని నీ శాశ్వత కీర్తికి కళంకము కాదా? సోదర, నిధుల మత్తులో ఏది శాశ్వత కీర్తియో విస్మరించింది. ఆ రాముడు మన కొరకు ఇంత దూరము వచ్చి ఉన్నాడు. సీత నర్పించి చిన్న బుచ్చుటో, చేయి కలిపి నీ వంటి వీరుడు యుద్ధ భిక్ష పెట్టుటో యోచించుకును. సమద శాస్త్రవ భయంకరుడవు, దిక్కుంభి కుంభ విధారణ సమర్థుడవు. ఈ భీకర భండన భారము నీ భుజస్కంధములపై మోపితిని. హరివీరమర్దనుడపై అఖండ కీర్తిని అర్జింపు. అగ్రజ, ఇదే నా కర్తవ్యమునర్చి కృతకృత్యుడనవుతాను.
ఆ రాముని వనచరులైన వాని అనుచరులను కడుపార కబళించి విజయుడనై రాగలను. రణభేరి మ్రోగించండి. జై మహారుద్ర. శ్రీరామ శరణం. మీకు రావణ చర తొలగే సమయం ఆసన్నమైంది. శ్రీరామ ప్రభు వానర సైన్యంతో లంకా నగరాన్ని ముట్టడించారు. ఎంత చల్లని వార్త చెప్పావు త్రిదట. నీ రుణం ఎలా తీర్చుకోగలను? అదేమిటి తల్లి, మేము మీకు జన్మ జన్మలకు రుణపడి ఉన్నామమ్మా. శ్రీరామ ప్రభు శరణాగత వత్సలుడు. రావణ్ణి చేతరిమి వేయబడ్డ మా తండ్రికి ఆశ్రయమిచ్చి అభయమిచ్చాడమ్మా. నిన్ను కన్న తండ్రి విభీషణుడు ఉత్తమోత్తముడు. శ్రీరామ ప్రభు అతనికి ఆశ్రయం ఇవ్వుతుందో ఆశ్చర్యమే ఉందమ్మా. స్వామి అనుగ్రహంతో మీ తండ్రే లంకా రాజ్యానికి ప్రభు కాగలడమ్మా. కుంభకర్ణన్ వికటాటహాసం, యుద్ధానికి బయలుదేరుతున్నట్లుంది. శ్రీరామ ఇంద్రజిత్తు మా
నాలుగేండ్లు నిద్రాహారములు విడిచిన వీరుని చేతనే వీడికి మరణమున్నది. లక్ష్మణ, దహింపబడుతున్న మా హృదయమును ఇంకనూ ఎలా క్షోభింపజేశారు దేవి. చాలు ఆపు. కొండ వంటి మీ తమ్ముడు కుంభకర్ణ కూడా కూలిపోయాడు. కళకళలాడే లంకా రాజ్యం మశాలంగా మారిపోయింది. మండోదరి, అగ్నికి ఆజ్యం పోసి ఇంకనూ ఇంద్రులకు ప్రజ్వరలా చేశారు. ప్రభు, ప్రభు, ఇంకా ఎవరిని ఉద్ధరించాలని యుద్ధం సాగిస్తున్నారు. అపజయం తప్పదని తెలిసి కూడా అభిమాన గర్వంతో ఆత్మవంచన. మేమా ఆత్మవంచకులము? ఇంతకాలము మా అర్ధాంగి వయ్యుండి నీవు మమ్మ అర్థం చేసుకున్నది ఇంత మాత్రమేనా? మా తపన ఎత్తుతో నీవు గ్రహింపతాను. నేను జీవించి ఉండగా మిమ్ము మళ్ళీ యుద్ధానికి పోనివ్వను. మీ నిర్ణయం మారకపోతే నా మృతదేహం మీదుగా దాటిపోండి. దేవి, ఏమీ సాహసం? సాహసం కాదు ప్రభు, నాలో సహనం నశించింది. నా మాంగల్యం, నా పసుపు కుంకుమల భద్రతే నా లక్ష్యం. మాంగల్యము, పసుపు కుంకుమలు, ఇప్పటికే మా హృదయం తరంగ సంక్షోభిత సంకుల భయంకర సముద్ర సదృశమై స్వాధీనము తప్పుతుండా నీ వగపేమి, నీ హితమేమి? మేము మానస మందిరమును ఆలోచించాలి. మానస మందిరం, మానస మందిరం, ఎవరిని రానివ్వని ఆ మానస మందిరంలో ఏ పిశాచం తాండవిస్తున్నది? ఆ రహస్యం ఏమిటో బయటపడి తీరాలి. మహర్షుల మాట దాటరాని. మూడు జన్మలు నాకు పరమశత్రువులైన రాక్షసులుగా గాని, 14 జన్మలు నాకు పరమపుత్రులుగా గాని జీవించి తుదకు నా సాన్నిధ్యమును చేరగలరు. ఇందులో మీకు ఏది ఇష్టమో కోరుకురు. 14 జన్మలు మేము విడిచి జీవించాలి. రాక్షసులుగా 3 జన్మలతోనే ముక్తి పొందినట్లు అనుగ్రహించు స్వామి. తథాస్తు.
మహాదేవ పరమేశ్వర హరిహర స్వరూప శత్రువు నిద్రించు చిత్తస్థైర్యమున బంధనమున చండ ప్రచండ మహాదండ విక్రమాటోప విజృంభణమున పరిపంథిని ఎదుర్కొను పాడవము గడి తుది వరకు పరమ విష్ణు ద్వేషమే అంత్యమున అఖండ మోక్షలక్ష్మి సామ్రాజ్య సౌభాగ్యమున పొందునట్లు నన్ను అనుగ్రహింపు. మేలు రావణ మేలు. నీ విచిత్ర చరిత్ర విష్ణు తత్వార్థభూతమై ఆ చంద్రతారార్కము అలరుగా స్థిత ప్రజ్ఞుడవై శత్రువుని ఎదుర్కొని సమరాంగణమున వీర విహారమనరించు చిత్తస్థైర్యమున సంగుతున్నాను. ధన్యుడను దేవ ధన్యుడను. రావణ సార్వభౌముని పరాక్రమము పరిగంతువు కాక సమర స్వాగతమే అయి శత్రువు భయంకరుడు వస్తున్నాడు. కాటుకో Ha 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 ha
అష్టవ ధనుస్సును అనుగ్రహించండి. రావణ, దిగ్దేవతలకు నీ తలను బలిగా వేస్తాను. శ్రీరామ, తల నిండా విషమున్నవాడి కడుపులో అమృత భాండమున్నా కాపాడగలం. పరాక్రమించు ప్రభు. రామ, చెట్టుతాడు నుండి వాలిని వధించట కాదు, లోక విద్రావణుడకు రావణిని తోపో. సీతాపహరణం చేసిన పాతకమే నీ అమృతత్వం అడుగంట చేస్తుంది. రావణ, ఇదే ఆజ్ఞేయ. నీ ఆజ్ఞను నిర్వర్తించుటని ప్రభు, నా ప్రభు అయిన నీకు లంకానగర ప్రవేశమివ్వని ఈ దుష్ట శత్రువులకు నీ వైకుంఠధామమిచ్చుతున్న కరుణామయుడు ధన్యవాసుని. స్త్రీల పసుపు కుంకుమలు నిలిపే ఆది లక్ష్మివి, నా చేతి మీదుగా అనేక పసుపు కుంకుమలు పెట్టి నీ భర్త దగ్గరకు పంపే భాగ్యానికి నోచుకోలేకపోయాను. మా వల్ల నీవెన్నో కష్టాలకు గురి అయినావు. మా అపచారాలు క్షమించి మమ్మల్ని అనుగ్రహించు తల్లి. సీతారాములు కలియక విశ్వకళ్యాణ దాయకమ్మకుగాక. త్రిజట, పసుపు కుంకుమలు అందివ్వమ్మా. రామాజ్ఞ అయినది, ప్రభు సన్నిధానమునకు దయచేయి తల్లి. అమ్మ జానకీదేవి వస్తున్నది. ఈ దరిదాపుల్లో ఎవరు ఉండరాదు. అందరినీ దూరంగా వెళ్ళిపోమని చెప్పు. అలాగే అందరూ వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి, అందరూ వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. లక్ష్మణ, జానకి చెర విడిపించిన వానరులకు ఆమెను చూచే అధికారం కల. సీత అందరికీ కనిపించే విధంగా పాదచారిణి అయి రావాలి. ఇది నా ఆజ్ఞ అన్న. మా అమ్మ సర్వజ్ఞురాలు, అది నడిచి వస్తున్నాడు.
సూర్యవంశ పౌరుష ప్రతాపాలకు కళంకం రాకుండా నిన్ను అపహరించిన దుష్టుని సంహరించాము. కామాంధుడికి శత్రువు చేత పట్టుబడి ఇన్నాళ్ళు వాడి ఇంట ఉన్న నిన్ను భార్యగా స్వీకరించి మరల కళంకం పొందలేదు. నీ ఇష్టం వచ్చిన తోటికి పోవచ్చు. మీ బాణముల కన్నా తీవ్రమైన ఈ మాటలు వినడానికేనా ఇన్నాళ్ళు పడరాని కష్టాలు పడి జీవించాను. మీ దర్శన భాగ్యమైనా దయచేసి నన్ను తరింపచేశారు. ఈ జన్మకింటే నోచుకున్నానేమో. మీ చేత నిరాకరింపబడిన ఈ దేహం నాకు మాత్రం దేనికి. మీ సమక్షంలోని ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను. లక్ష్మణ, ఈ శరీరం దహించడానికి చితి పేరుస్తావా తండ్రి? సీత పావన చరిత్ర, మహాపతివ్రత, ఈమెలో ఏ దోషమూ లేదు. మా తల్లిని స్వీకరించు ప్రభు. శ్రీరామ, ఇది సకల జన సమ్మతులకు కార్యం. జనవాక్యం శిరోధార్యం. సీత ప్రభు, గడువు ముగియగానే వస్తానన్నది ఈ తమ్ముణ్ణి మరచావా? దయ తప్పిందా అన్నా? నిన్నే స్మరిస్తూ అగ్నికి ఇప్పుడే ఆహుతి అవుతాను. హనుమా, నా రాముడు వస్తున్నాడా? ఎంత చల్లని వార్త చెప్పావు. శత్రుఘ్న, అయోధ్య నగరమును అలంకరింపచేయి. మంగళ సూర్య నాదాలతో మన అన్నకు ఆహ్వానం చెప్పాలి. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం తక్షణమే జరగాలి. తథాస్తు. అమ్మా, శ్రీరామ అమ్మా. మహాజనులారా, మహారాజు సమక్షంలో 14 ఏళ్ల నాడే జరగవలసిన ఈ పట్టాభిషేక మహోత్సవం నా బుద్ధిమాంద్యం వల్ల ఇంత ఆలస్యంగా జరగవలసి వచ్చింది. సమస్త ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. శ్రీరాముని చేత రావణవధ గావించమని దేవతలు నన్ను ప్రార్థించగా కైక బుద్ధిని మార్చింది నేను. ఆమె నిమిత్త మాత్రురాలు. నాయనా, భరత, చూశావా? అమ్మ రుణం ఎన్ని జన్మలకు తీర్చుకోగలం. అమ్మా. నాయనా, లే లే నాయనా. Thank you.
పురశ్చ హనుమాన్ పశ్చా సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పాశదళయోః వావ్యాదికోనేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాతారాసుతో జాంభవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం రామం భజే శ్యామలం